హాయ్ గాయస్ ఈ రోజు నేను షాపింగ్ చేయడానికి నార్సింగ్ అమీర్పేట్ బ్రాంచ్ కి వచ్చాను ఇక్కడ క్రేజీ క్రేజీ కలెక్షన్ ఉంటుందని చాలా మంది తెలుసు సో నాతో పాటు మీ అందరు కూడా చూపిద్దామని ఈ వీడియో షూట్ చేశాను లోపలికి ఎంటర్ అవ్వగానే ఆల్రెడీ స్టైల్ లెస్ పెట్టిన ఇట్లా మానిక్యూన్స్ కి ఫ్యాబ్రిక్స్ కనిపించాయి నాకు ఒక్కసారి నార్సింగ్ స్టోర్ లోకి ఎంటర్ అయినాక చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనిపిస్తాయి మనకి నేను లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఏంటి లేటెస్ట్ కలెక్షన్ ఏంటి అని అడిగాను సో ఇది చూపించారు నాకు దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ అండ్ ఇది కింద బార్డర్ వచ్చేసి కలంకారీ ప్రింట్ తో ఫ్యాబ్రిక్ మధ్యలో మొత్తం ఆల్ ఓవర్ బూటీస్ వచ్చినాయి ఇది మనకు నచ్చిన కలర్ లోకి డై చేయించుకోవచ్చు ఈ కలర్ లో లెహెంగా స్టిచ్ చేయించుకుంటే మాత్రం డెఫినెట్లీ క్రేజీ ఉంటుంది అండ్ దీని మీదకి సెట్ అయ్యే దుపట్టా కూడా ఉంది వాళ్ళ దగ్గర బార్డర్ కి సేమ్ ఇలాంటి ప్రింట్ ఇచ్చారు అండ్ గోల్డ్ కలర్ లేస్ బార్డర్ కూడా వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పర్ మీటర్ అండ్ మనకి ఒక మంచి లెహంగా కుట్టించుకోవాలనుకుంటే మనకి ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ పడుతుంది లేటెస్ట్ కలెక్షన్ అన్నారు కాబట్టి ఒక్కసారి ట్రై చేయాలనిపించింది లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి సో ఇక్కడ మనకి స్టాఫ్ కూడా చాలా హెల్ప్ ఫుల్ ఉంటారు మనకి ఏదైనా ఐడియాస్ లేకున్నా కూడా వాళ్ళు దేని మీదకి ఏది సెట్ అవుతారో అని మ్యాచ్ చేసి ఇన్స్పిరేషన్ ఏదైనా పిక్చర్ తీసుకొని దానికి తగ్గట్టు ఫ్యాబ్రిక్ చూపిస్తారు ఆర్ ఎల్స్ వాళ్ళే అక్కడ సజెస్ట్ చేస్తారు బ్లౌజ్ కి సేమ్ ఇలా కలంకారీ ప్రింట్ వచ్చింది ఇది మనం ఏదో శారీ లాగా కూడా తీసుకోవచ్చు లేదు అంటే లెహంగా లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు సో లుక్ అయితే ఇట్లా వస్తుంది అనమాట నెక్స్ట్ నేను ఈ రెడీమేడ్ బ్లౌజెస్ అండ్ శారీస్ దగ్గరకు వచ్చాను మనం ఆన్లైన్ లో చాలా వరకు చూసే ఉంటాము బ్లౌజెస్ మీద కలంకారీ ప్రింట్ వచ్చి దాని మీద మంచి వర్క్ వస్తుంది సో అలాంటి బ్లౌజెస్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ నేను చూపించే బ్లౌజెస్ అన్ని మంచి అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి అరౌండ్ థర్టీన్ ఫిఫ్టీ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో ఉన్నాయి బ్లౌజెస్ అండ్ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సంథింగ్ ఉన్నాయి అండ్ లుక్ ఎట్ దోస్ కలర్స్ ఇట్లాంటివన్నీ చిన్న చిన్న పూజలకి టెంపుల్స్ కి కట్టుకోవడానికి చిన్న ఫంక్షన్స్ కి చాలా బాగుంటాయి నేను యూజువల్ గా వేరేదాన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఇట్లాంటి బ్లౌజెస్ ని చూస్తే వాళ్ళు ప్రైసెస్ అరౌండ్ త్రీ టు ఫోర్ థౌసండ్ చెప్తారు సో మనకి ఇక్కడ మాత్రం థర్టీన్ ఫిఫ్టీన్ కి అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఈ బ్లౌజెస్ డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి మనకి అండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి కంప్లీట్ లుక్ అనేది అయిపోతుంది దీని తర్వాత నేను రెగ్యులర్ డైలీ యూస్ సారీస్ చూస్తున్నాను సో నేను ఇక్కడ చూపించే సారీ ప్రైసెస్ అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ బిలో ఇవి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఈ సారీ చూస్తున్నారు కదా ఇది కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ నీట్ బార్డర్ తో బాగుండే చాలా ఈ కాంబినేషన్ నాకు నచ్చి ఓపెన్ చేపించాను సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ దీని పళ్ళు వచ్చేసి మనకి రెడ్ కలర్ లో ఇచ్చారు అండ్ ఇట్లాంటి ప్రింట్స్ ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి సేమ్ ఇలాంటి ప్రింట్ లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది ఈ వైన్ కలర్ సారీకి బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది అది కూడా బాగుండే అండ్ ఈ పటోలా ప్రింట్ శారీస్ కూడా ఉండే అక్కడ ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉన్నాయి మనకి నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి నేను దుపట్టా సెక్షన్ కి వచ్చిన ఇక్కడైతే లిటరలీ నాకు చూసిన ప్రతి ఒక్క దుపటా కొనాలనిపించింది అంత బాగుండే అండ్ ఇక్కడ కలర్స్ చూస్తున్నారు కదా ఎంత బ్రైట్ గా ఉన్నాయో సింపుల్ కుర్తి వేసుకున్నా కూడా ఇట్లా దుపట్టా వేసుకుంటే ఆ అవుట్ ఫిట్ కి లుక్ ఏ మారిపోతుంది ఇక్కడ దుపటాస్ వచ్చి కూడా కలం ప్రింట్ తోని బనారస్ దాని తర్వాత నెట్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ గా ఉండే నేను ఇక్కడ కొన్ని దుపటాస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఫస్ట్ వన్ ఈ వాయిలెట్ కలర్ దుపటా ఇది కలంకారీ ప్రింట్ వచ్చి దాని మీద వర్క్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది ఈ దుపాటాస్ కాకపోతే మనకి అఫోర్డబుల్ రేంజ్ లో కూడా అక్కడ దొరుకుతాయి అండ్ దీని లుక్ చూసాక ఒక్కసారి ఇన్వెస్ట్ చేయడంలో లో తప్పలేదు అనిపిస్తుంది సో ఈ దుపట్ట వచ్చి మనం లెహంగా మీదికి గానీ నార్మల్ గా ఏదైనా కుర్తి మీదకి కూడా స్టైల్ చేసుకోవడానికి పనికి వస్తుంది ఒక్కసారి క్లోజ్అప్ లో దీని ప్రింట్ ఇంకా దాని మీద ఉన్న డిజైన్ అండ్ బార్డర్ చూసేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పింక్ కలర్ దుపట్టా అనమాట దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మంచిగా గోల్డ్ కలర్ ప్రింట్ తో వచ్చింది అండ్ ఇందులో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి సీ గ్రీన్ వైలెట్ రెడ్ అలా ఈ దుపట్టా కూడా వేసుకుంటే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బాటిల్ గ్రీన్ కలర్ దుపట్టా దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ రూపీస్ దీనికి మంచి కట్ వర్క్ వచ్చి మగ్గం వర్క్ వచ్చింది వేసుకుంటే చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది అండ్ లాస్ట్ కి ఈ దుపట్ట ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాన్సా ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో వచ్చింది ఈ గ్రీన్ కలంకారీ దుపట్టా ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ దీనికి కూడా బార్డర్స్ కి మంచి వర్క్ వచ్చింది నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ పటోలా విత్ కంచి బార్డర్ వీటి ప్రైస్ వచ్చేసి త్రీ టు ఫోర్ థౌసండ్ బిట్వీన్ ఉంది పర్ మీటర్ కి చూస్తే ఎంత బాగా అనిపిస్తున్నాయో కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ ఈ కలంకారీ విత్ కంచి బార్డర్ వీటి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పర్ మీటర్ సో మనకి సారీ కైతే అరౌండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఫస్ట్ మానిక్యూన్ కేస్ చూపించినది ఆ ఫ్యాబ్రిక్ సో దీని ముంగా సిల్క్ అంటారంట బాటమ్ మొత్తం కలంకారీ ప్రింట్ అయితే వచ్చింది సో దీని ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ పర్ మీటర్ దీంట్లోనే ఇంకొక చిన్న వేరియేషన్ తోని ఇట్లా లైన్స్ ఇచ్చారు సో ఈ ఫ్యాబ్రిక్ ప్రైస్ కూడా నైన్టీ నైన్టీ రూపీస్ పర్ మీటర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పటోలా సిల్క్ ఫ్యాబ్రిక్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ పర్ మీటర్ ఈ పైతానీ ఫ్యాబ్రిక్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ పర్ మీటర్ ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చింది దీని ఫ్యాబ్రిక్ కూడా మూంగా సిల్క్ అంట సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంచి బార్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కంచి కాకుండా పైథాని కూడా ఉంది సో మనం ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేయాలనుకుంటే ఈ బార్డర్ తీసుకొని కుట్టించుకోవచ్చు మన లెహెంగాస్ కి సో దాట్ ఇంకా మంచి లుక్ వస్తుంది మనం మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ కి ఈ బార్డర్ అటాచ్ చేసి అట్లా కుట్టించుకోవచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది పర్ మీటర్ కి నెక్స్ట్ మనం వచ్చేసి బనారసి ఫ్యాబ్రిక్ సో ఇదంతా ఆల్ ఓవర్ బూటీ వచ్చింది విత్ గోల్డ్ బార్డర్ సో దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ రూపీస్ దీని ఫ్యాబ్రిక్ బనారసి సిల్క్ సో ఇట్లా మంచి షైనీ లుక్ వస్తుంది నెక్స్ట్ మనం కంప్లీట్ గా ట్రెడిషనల్ గా కావాలనుకుంటే ఈ కంచి పట్టు ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ పర్ మీట్ అండ్ దుపట్టా వచ్చేసి ప్యూర్ కలంకారీ సిల్క్ ఫ్యాబ్రిక్ దానికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది పర్మీట్ నెక్స్ట్ వన్ ఈ డోలో సిల్క్ ఫ్యాబ్రిక్ దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ అండ్ ఇది మంచి కంచి బార్డర్ తో వచ్చింది కాబట్టి నాకు చూడగానే చాలా అట్రాక్ట్ చేసింది సో ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను దీని బార్డర్ అయిన వాయిలెట్ కలర్ ఆ దుపటాతోని పేరప్ చేసి ఫైనల్ లుక్ ఎట్లా వచ్చిందో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు చూసినంత కూడా ట్రెడిషనల్ సెక్షన్ అయితే ఇది వచ్చేసి మనకి సంగీత్ కి రిసెప్షన్స్ కి అండ్ కాక్టెల్ పార్టీస్ కి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా యూజ్ అయ్యే ఫ్యాబ్రిక్స్ అనమాట మంచి షైన్ అండ్ గ్లిటర్ తో ఉన్నాయి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ కలర్ ఆప్షన్స్ కూడా మనకి చాలా అవైలబుల్ గా ఉన్నాయి మనం డైరెక్ట్లీ స్టోర్ కి వెళ్ళి అక్కడ ఉన్న ఫ్యాబ్రిక్స్ చూస్తుంటే మనకి కొత్త కొత్తగా డిజైన్ చేసుకునే థాట్స్ కానీ ఐడియాస్ కానీ వస్తుంటాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ రూపీస్ ఉంది దీంట్లోనే ఇంకా మనకి వేరే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేను డయబుల్ ఫ్యాబ్రిక్స్ లో కూడా చాలా వెరైటీస్ చూసాను బట్ కరెంట్ అయితే ఒక రెండు మూడు చూపిస్తున్నాను అంతే సో ఇది మనకు నచ్చిన కలర్ లోకి డై చేపించుకొని దీని అనార్కలి లా గుర్ట్టించుకుంటే మాత్రం క్రేజీ ఉంటది అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ ఎస్పెషల్లీ అనార్కలికి చాలా బాగుంటుంది అండ్ నేను అట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మేనిక్యూన్ కి పెడుతున్నారు ఇది చూడగానే నాకు చాలా మంచి అనిపించింది ఇదంతా ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ అనమాట మంచి షైన్ లాగా వస్తుంది దానికి కంప్లీట్ కింద వర్క్ ఇచ్చారు అండ్ వర్క్ కూడా చాలా డీసెంట్ ఉండే నాకు చూడగానే నచ్చింది అండ్ దివాళికి ద బెస్ట్ ఆప్షన్ అనుకున్నాను సో అందులో కలర్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయంటే సీ గ్రీన్ అండ్ వాయిలెట్ అండ్ ఇంకొక పింక్ కలర్ ఏమో చూపించారు సో నా దగ్గర లేని కలర్ సీ గ్రీన్ అందుకే నేను ఇంకా కొనుక్కుందామని ఫిక్స్ అయిపోయాను సో ఈ ఫ్యాబ్రిక్ నేను పర్చేస్ చేశాను ఆ రోజు ఇది దివాళికి పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ నా ఫీల్ దాని మీద వర్క్ వచ్చింది అది నైట్ టైం మంచిగా షైన్ అవుతూ ఉంటుంది అండ్ దివాలి అంటేనే మొత్తం లైటింగ్ లైట్స్ అట్లా ఉంటాయి కదా సో ఇది పర్ఫెక్ట్ ఫిట్ అనిపించింది అండ్ దానికి దుపట్టా క్రీమ్ కలర్ ఇట్లా ఈ దుపట్టా పేరు చేస్తే బాగుంటుందని ఈ అవుట్ ఫిట్ కంప్లీట్ గా అయిపోయినాక నేను ఖచ్చితంగా ఒక యూట్యూబ్ షార్ట్ ఆర్ లాంగ్ లెంత్ వీడియో పోస్ట్ చేస్తాను మీకు చూపించే దుబటా ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ ప్రైస్ నాకు మొత్తం కలిపి ఒక ఫైవ్ థౌజండ్కి ఏమో వచ్చింది అండ్ అది చాలా అఫోర్డబుల్ అనిపించింది ఆ డిజైన్ కి నేను కంప్లీట్ గా ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఏమో తీసుకున్నాను వన్ మీటర్ ఏమో బ్లౌజ్ కి అండ్ మిగిలిన ఫోర్ పాయింట్ ఫైవ్ ఏమో లెహంగాకి సో కింద అయితే ఫ్యాబ్రిక్ షాపింగ్ నాదైతే అయిపోయింది సో పైన ఫ్లోర్ కి వెళ్లి శారీస్ అండ్ దాంతో పాటు కుర్తి సెట్స్ కూడా చూద్దాం అనుకున్నాను సో పైన ఫ్లోర్ అంతా కూడా మనకి శారీ సెక్షన్ ఉంది ఉంటుంది డిజైనర్ శారీస్ పట్టు శారీస్ బనారస్ శారీస్ లెహెంగాస్ అండ్ ఆలియా కట్ నైరా కట్ కుర్తీస్ అండ్ ఇవే కాకుండా మెన్ సెక్షన్ సెకండ్ ఫ్లోర్ లో కూడా ఉంటుంది సో గాయస్ మీరు కూడా ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి వాళ్ళ కలెక్షన్ చెక్అవుట్ చేయండి ఇప్పుడు కలంకారి ప్రింట్స్ అనేది చాలా ట్రెండ్ లో ఉంది సో నేను ఆ దాంట్లోని ఒక శారీ తీసుకుందాం అని అనుకున్నాను సో ఇక్కడ రెండు ఆప్షన్స్ నాకు రెండు నచ్చాయి ఇవి రెండు కూడా మంచిగా థౌసండ్ రూపీస్ కి ఏమో ఉండే నేను ఇంకా ఎక్కువ ఆలోచించకుండా డైరెక్ట్లీ ఈ శారీ అయితే తీసేసుకున్నాను దీని ప్రైస్ థౌజండ్ పడింది ఎప్పుడైనా చిన్న చిన్న ఫెస్టివల్స్ ఉంటే ఇంట్లో కట్టుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పి అండ్ చాలా కంఫర్టబుల్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ డిజైనర్ శారీస్ నాకు చాలా నచ్చినాయి అండ్ వీటి ప్రైజ్ అరౌండ్ ఎయిట్ టు టెన్ థౌసండ్ మధ్యలో ఏమో ఉన్నాయి శారీకి సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు కొన్నిటికి అండ్ కొన్నిటికి కాంట్రాస్ట్ ఇచ్చారు నాకైతే సూపర్గా నచ్చినాయి ఇవి నెక్స్ట్ ఈ సెక్షన్ వచ్చేసి బనారసీ శారీ సో ఇవి కూడా మనకి మంచి అఫోర్డబుల్ రేంజ్లో దొరుకుతున్నాయి అండ్ ఫైనల్గా ఇంకా మన కంచి పట్టు చీరలు అండ్ ఇక్కడ కలెక్షన్ చాలా బాగుండే సో ఇందాక నేను మెన్షన్ చేశాను కదా నేను కూడా ఒకటి పర్చేస్ చేశాను ఫ్యాబ్రిక్ అని చెప్పి అది నేను కట్ చేపిస్తున్నాను అనమాట ఇక్కడ సో దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్ ఐ హోప్ యు గైస్ లైక్ దిస్ వీడియో మీ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ మెన్షన్ ఇది కమెంట్ సెక్షన్ మీరు ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఛానల్ నుంచి సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాబాయ్ లవ్ యూ ఆల్